హాయ్ వ్యూవర్స్, క్యాబేజ్ని డైరెక్ట్గా తినడం అయినా కుక్ చేసుకొని తినాలైనా ఒకలాంటి స్మెల్ వస్తుంది కాబట్టి చాలామంది తినరు. ఇలాగూ మనము ఫర్మెంట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో నేను ఇలాగ పొడుగు పొడుగుగా క్యాబేజ్ని కట్ చేసుకొని ఇలాగ పెట్టుకున్నానండి. ఒక ఫుల్ క్యాబేజ్ తీసుకున్నాను, 2 స్పూన్స్ సాల్ట్ వేసానండి. వేసి మంచిగా దాన్ని మిక్స్ చేసి, చేత్తోనే మిక్స్ చేసి ఒక 1/2 అవర్ నేను పక్కకు పెట్టేశానండి. సో 1/2 అవర్ పక్కకు పెట్టినాక ఈ కింద ఈ సాల్ట్ అంతా, దాని వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది, దాంట్లో సోక్ అయిపోతుందండి. సో ఇదంతా ఒక మంచి క్లీన్ జార్ తీసుకొని, ఎయిర్ టైట్ జార్లో ఇదంతా పెట్టేసుకొని బాగా దాన్ని ప్రెస్ చేసి కింద వరకు ప్రెస్ చేయాలండి. ఎయిర్ బబుల్స్ రాకుండా ఉండడానికి గ్యాప్ లేకుండా ప్రెస్ చేసి, ఆ కింద ఉన్న ఆ బాగా ప్రెస్ చేసినప్పుడు ఆ కింద ఉన్న సాల్ట్ అంతా వాటర్ పైకి వచ్చేస్తుందండి. మీరు చూడొచ్చు, చూడండి. మళ్ళా ఈ కింద ఉన్న వాటరు, సోప్ వాటర్ అన్నీ నేను మళ్ళీ దాంట్లోనే పోసేసాను. పోసేసి దాన్ని మంచిగా గట్టిగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసినప్పుడు ఆ కింద ఉన్న ఎయిర్ బబుల్స్ అంతా పైకి వచ్చి ఈ క్యాబేజ్ అంతా దాంట్లో సోక్ అయిపోవాలి. అట్లా పైకి లేకుండా దా పైనున్న క్యాబేజ్ లీఫ్ నేను ఒకటి తీసి క్లీన్గా వాష్ చేసి దాని మీద పెట్టి ఇంకా మళ్ళీ ప్రెస్ చేశానండి. ఈ క్యాబేజ్ లీఫ్ ఎందుకు పెడుతున్నామంటే పైన ఫంగస్ అది ఫామ్ కాకుండా ఉండడానికి దీన్ని పెట్టినప్పుడు అదంతా కిందికి వెళ్ళిపోతుంది ఆ క్యాబేజ్ అంతా. సో ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట ఫంగస్ రాకుండడానికి. సో ఇలాగూ నేను ఎయిర్ టైట్ జార్లో ఒక 3 డేస్ పెట్టానండి. 3 డేస్ తర్వాత దీన్ని ఓపెన్ చేశాను. సో ఈ కలర్ అంతా చేంజ్ అయింది చూడండి. సో దాన్ని ఆ లీఫ్ని పక్కకు పెట్టేసి ఈ క్యాబేజ్ 3 డేస్ తర్వాత స్మెల్ చూస్తే మంచిగా పుల్లటి స్మెల్ వస్తుందండి. మీరు దీన్ని సెపరేట్గా తీసుకొని మీకు కావాల్సినది పెట్టుకోవచ్చు. బయట ఇంకా కొన్ని రోజులు అట్లనే పెడితే 3 డేస్ తర్వాత ఎక్కువ పుల్లగా అవుతుంది. అట్లా కాకుండా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అండి. ఇలా టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీన్ని సవర్ క్రూట్ అంటారు. ఫర్మెంటెడ్ వెజీస్ గట్ హెల్త్కి చాలా మంచిదండి. ఇది రైస్తో చపాతీస్తో పాటు మీరు తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేరే వెజిటేబుల్ ఫర్మెంటేషన్ గురించి ఛానల్ వాచ్ చేయండి.